ఉన్నప్పుడు కొన్ని ముఖ్యంగా చేయగలిగే సులభంగా ఉండే ఐదారు రకాల ఏరోబిక్ వ్యాయామాలు అప్పుడు హార్ట్ పేషెంట్స్కి లేని వారు రాకుండా చేసుకోవటానికి గాలి ఎక్కువ వెళ్లే వ్యాయామాలను ఏరోబిక్ వ్యాయామాలు అంటారు. జిమ్ చేస్తున్నాం అనుకోండి, గాలి తక్కువ వెళుతుంది, శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. అందుకని శారీరక శ్రమ ఎంత ఎక్కువ ఉంటుందో దానికంటే ఎక్కువ గాలి వెళ్లే వ్యాయామాలు చేయాలి. అలాంటి వ్యాయామాలు చూడండి. ఏరోబిక్ వ్యాయామాలు చూడబోతున్నాం. మొట్టమొదటిది, కాళ్ళు ఒక అడుగు దూరం పెట్టి అట్లా నుంచుంటాం, చేతులు చాపేస్తాం, మోకాళ్ళ మీద అట్లా బెండ్ అయ్యి చేతుల్ని క్లోజ్ చేస్తాం, మళ్ళా పైకి లేచినప్పుడు చేతుల్ని చాపేస్తాం, వెనకట్లా వెళ్ళేసేటట్టు. చేతుల మూమెంట్ ఉంటే ఛాతీ సాగటం, ఛాతీ ముడుచుకోవటం వల్ల లంగ్స్లోకి మంచిగా ప్రాణవాయు వెళుతూ ఉంటుంది, మంచిగా ప్రాణవాయు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా మనం ఒక 10 సార్లు 15 సార్లు 20 సార్లు కంటిన్యూస్గా చేయొచ్చు. ఇది ఏ వయసు వారైనా చేయొచ్చు, పెద్ద కష్టం అనిపించదు, అందరికీ అనుకూలమైనవి. ఇక రెండో వ్యాయామం చూడబోతున్నాం. గాలిని పీల్చుకుంటూ రెండు చేతులు పైకి లేపుతాం. పైకి చేతులు వెళ్ళేసరికి చూడండి, కాలు కూడా రొమ్ము భాగం దగ్గరికి లాక్కుంటాం. ఒకసారి కుడికాలు పైకి లాగుతాం, మరోసారి ఎడమ కాలు పైకి లాగుతాం. చేతులు అట్లా మూమెంట్ ఉండటం వల్ల ప్రాణవాయువు బాగా వెళుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని గాలిని ఎంత బాగా తీసుకుంటారో కొవ్వు అంత బాగా కరుగుతుంది. మూడవ రకం చూద్దాం. కాళ్ళు ఒక అడుగు దూరం పెట్టుకుని అట్లా నుంచున్న తర్వాత నడుము భాగం మీద చేతులు అట్లా పెట్టుకుని ట్విస్ట్ చేస్తాం. అటు ఆ మూలకి, ఇటు ఈ మూలకి, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, అట్లా సున్నా చుట్టినట్టుగా నడుమును తిప్పాలి. బాగా నడుమంతా మెడంతా కూడా అట్లా బాగా ట్విస్ట్ చేయటం వల్ల చాలా మంచిది. కానీ గాలి పీల్చుకోవాలి, గాలి బాగా వదలాలి, మనసు దాని మీద ఉండాలి, అప్పుడే ఫలితం బాగా వస్తుంది. ఇక లాస్ట్ నాలుగవ ఏరోబిక్ వ్యాయామం ఇప్పుడు చూడబోతున్నాం. కుడికాలు ముందు పెట్టాం, ఎడంకాలు వెనక్కి పెట్టాం, అలా బెండ ఏదో ఆంజనేయుడి పోజు లాగా అట్లా పెట్టి వంగిన తర్వాత మోకాలు చూడండి, వెనక్కి వెళ్ళిన కాలు నేల కాంతుంది, మళ్ళీ ఆ కాలు ముందుకి, శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ మనం అలా చేస్తే చక్కటి ఫలితం వస్తుంది అన్నమాట. ఇలా 30-40 సార్లు చేశారంటే తొడలకి, పిక్కలకి, సీటు భాగానికి చాలా మంచిది. ఇలాంటివి అసలు మీరు మానకుండా చేస్తే కొన్ని నెలల పాటు చాలా స్లిమ్గా సన్నగా అవుతారు. ప్రాణవాయు సంచారం శరీరానికి బాగా అందే విధంగా చేసే ఈ ఏరోబిక్ వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఫిజికల్ స్ట్రెయిన్ ఉండదు, కానీ శరీరానికి రక్త ప్రసరణ పెరుగుతుంది, ప్రాణవాయువు బాగా వెళుతుంది. అందుకని ఇలాంటివి తప్పనిసరిగా అభ్యాసం రోజు చేయండి, మంచిది. చూసారు కదండి, డాక్టర్ గారు చూపించినట్టుగా ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అన్నవి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, లేదంటే గుండె జబ్బులు రాకుండా నివారించుకోవాలనుకునే వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడతాయి.